సో మీరు బయటికి చెప్పుకోరు మీరు చేసే మంచి పనులని, బట్ నేను ఒకసారి ఆడియన్స్కి చెప్పాలి. సో మన కల్ట్ క్లాసిక్ సినిమాల్లో వేరే దేశాలకు వెళ్ళి ప్రొజెక్ట్ మన సినిమాలని వేయించారు మీరు. సో ఈ సినిమా దీని గురించి మాట్లాడుకోవాలి, ఆఫ్రికా దేశం గురించి వెళ్ళి. సో ఒకసారి దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. నేను ఆఫ్రికాలో 2000 అంటే అతడు సినిమా అయిపోయిన తర్వాత నేను ఆఫ్రికా వెళ్ళిపోయానండి. అంటే నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది నాకు. సో ఆ టైంలో ఖచ్చితంగా మనం వెళ్ళాలి, ఒక చిన్న ఒక గ్యాప్ అనమాట. సినిమాల్లో వేషాలు పెడుతున్నాయి, ఏదో అప్పుడప్పుడు పడుతున్నాయి వేషాలు. సో దీంతో మనము ఎగ్జిస్ట్ కాలేము, అమౌంట్ విషయంలో ఎగ్జిస్ట్ కాలేము, లైఫ్ కూడా మనం లీడ్ చేయలేము. కాబట్టి మన ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఒక 4 ఇయర్స్ పాటు గ్యాప్ తీసుకుందాం, మనం ఫారెన్ కంట్రీస్కి వెళ్దామని చెప్పేసి అతడు సినిమా మధ్యలో వెళ్ళిపోయాను. నేను నా షూటింగ్ అంటే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత త్రివిక్రమ్ గారు అన్నారు, అదేంటి వెళ్ళిపోతున్నారా మీరు అన్నాడు. అవును సార్, ఖచ్చితంగా నాకు అవసరం సార్. నాకు ఇది సరేలేదండి, వచ్చిన తర్వాత మనం కలుద్దాం, మనం మీరు టచ్లో ఉండండి, తప్పకుండా సార్. వెళ్ళిపోయాను. ఓకే, అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ ఖాళీ ఉండలేదండి. అక్కడ మనం నేర్చుకున్న నా ఎడ్యుకేషన్ అయితే ఉందో, నేను నాట్ ఓన్లీ యాక్టర్ కాదు, యాక్టరు, యాక్టర్ ట్రైనరు, ప్లస్ ఫ్యాకల్టీ, ప్లస్ మేకప్ ఆర్టిస్ట్ కూడా నేను, మేకప్ డిజైనర్ కూడా నేను, నా పిహెచ్డి కూడా చేశాను అందులో నేను. సో వీటిని మనము ఆ దేశానికి పరిచయం చేద్దాం. నేను వెళ్ళి అక్కడ వెళ్ళి అక్కడ మొత్తం 1 ఇయర్ పాటు నేను బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత అక్కడ నేను నాకు గమనించింది ఏంటంటే వీళ్లకు మన నాలెడ్జ్ అవసరమని. అక్కడ స్టూడెంట్స్ నేను యాక్టింగ్ ట్రైనింగ్ ఇవ్వడము, అలాగే ఈ మేకప్ మీద వర్క్షాప్స్ చేశాను, 3 ఇంటర్నేషనల్ వర్క్షాప్ చేశాను. అంటే అక్కడున్న యాక్టర్స్కి డైరెక్టర్స్ కలిపి అవగాహన చేశాను, ఎందుకంటే వాళ్ళది కొద్దిగా ఒక బ్యాక్వర్డ్ కంట్రీ అది. అవును, అంటే ఫిలిమ్స్ ఉన్నాయి కానీ ఇంత అడ్వాన్స్ ఫిలిమ్స్ కాదు, అవన్నీ కూడా లార్జ్ స్కేల్స్ ఫిలిమ్స్ కాదు, అవి కాదు. వాళ్ళకంటే టెక్నాలజీ తక్కువ. అవును, వితిన్ రిసోర్సెస్లో చేయాలి వాళ్ళు, వాళ్ళకున్న ఆ యొక్క ఇవి అనమాట, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఆ విధంగా ఉన్నప్పుడు నేను గమనించింది ఏంటంటే మన భారతదేశం అంటే చాలా ప్రేమ వాళ్ళకు, చాలా ఇష్టం. వాళ్ళకి తెలిసింది హిందీ సినిమా ఒకటే వాళ్లకు, మదర్ ఇండియా సినిమా, అంతకు మించి వేరే సినిమాలు తెలియదు. సో ఆ సినిమాలు చూసిన తర్వాత నాకు, నేను వాళ్ళకు అక్కడ ఉన్న హైయర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోయి నేను వాళ్ళతో మాట్లాడాను, సార్ మా తెలుగు ఇండస్ట్రీ సార్, మాది తెలుగు ఇండస్ట్రీ అంటే అవును మా తెలుగు ఇండస్ట్రీ, మాది మాది కూడా చాలా అద్భుతమైన సినిమాలు ఉన్నాయి, మా క్లాసిక్స్ ఉన్నాయి మా దగ్గర మావి అని అన్నారు. అట్లా నా అన్నాడు, మీ దగ్గర థియేటర్స్ ఉన్నాయి కదా, వై డోంట్ యూ ప్రొజెక్ట్ అవర్ ఫిలిమ్స్ అన్నారు. ఏమున్నాయన్నాడు. అప్పుడు సరే ఇండియా నుంచి నేను కొన్ని క్లాసిక్ సినిమాలు తీసుకెళ్లానండి, దానవీర సూరకర్ణ, అలాగే సాగర సంగమం, శంకరాభరణము, అలాగే అల్లూరి సీతారామరాజు, ఇలా లవకుశ ఈ సినిమాలు తీసుకెళ్లి అక్కడ ఉన్న థియేటర్స్ లో వేశానండి. అక్కడ దాదాపుగా ఒక 3-2 డేస్ అనమాట. వాళ్ళకి ఏంటంటే దాదాపు 1.5 అవర్ సినిమాలు ఇంగ్లీష్ మూవీస్, ఇదేంటి 3 అవర్స్ మూవీ, ఓ 3 అవర్స్, 3.5 అవర్స్. వాళ్ళ స్క్రీన్ మీద ఎన్టీఆర్ చూస్తుంటే అక్కడ నాకు 2 కళ్ళు జారలే, కృష్ణని చూస్తుంటే 2 కళ్ళు జారలేదు. వాళ్లకు ఒక్కొక్క సినిమా గురించి చెప్పానండి, దీస్ ఆర్ ది మనకు ఇవి మా ఎపిక్స్, మేము ఎక్కువగా ఇష్టపడేది ఇవి, మహాభారత్ మా ఎపిక్, రామాయణం మా ఎపిక్, అలాగే శంకరాభరణం ఇది మ్యూజికల్ రాది, ఇది ఒక మన సాగర సంఘం ఇది డ్యాన్స్ బేస్డ్, లవకుశ ఇలా ఒక్కొక్క సినిమా గురించి, అలాగే మా ఫ్రీడమ్ ఫైటర్ అదొల్లు సీతారామరాజు, ఆ క్యాసెట్ చాలా వరకు మన సినిమాలు దాదాపు ఇచ్చేసి వచ్చాను అక్కడ వరకు. నేను ఎంత ఆనందపడ్డారంటే నా సినిమా ఒక్కడ కూడా ఇచ్చాను అనుకోండి, అది అంటే చిన్న స్వార్థం. సో ఇట్స్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇది అంటే మనం వెళ్ళిన తర్వాత కేవలం అక్కడ ఏదో 4 డబ్బులు సంపాదించడమే కాకుండా అనేది కాకుండా మనమంటూ అక్కడ ఏమైనా చేయగలమా అక్కడ అనేది ముఖ్యమైనది. అక్కడ అంటే మనము ఇక్కడ చాలా రిసోర్సెస్ ఉన్నాయి, అక్కడ రిసోర్సెస్ లేవు తక్కువ. మామూలు ఇది క్యాన్ ఫైట్ ఇప్పుడు అంటున్నాం, అలా చిన్న చిన్న సినిమాలు తీసి అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు వాళ్ళు. వాళ్ళ సినిమాలు చూడడం, నేను వాళ్ళతో మాట్లాడడము, మా టెక్నాలజీ ఇలా ఉంది, మా యొక్క షెడ్యూలింగ్ ఇలా ఉంటుంది, మా షూటింగ్ ప్రాసెస్ ఇలా ఉంటుంది, ఇలా 24 క్రాఫ్ట్స్ ఉంటాయి మాకు, 24 క్రాఫ్ట్స్ ఇట్లా చేసుకుంటాం మేము, ఇలా యాక్టర్కి ఇలా ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి చెప్పాను. అంటే వాళ్ళు చాలా ఆనందపడ్డారు వాళ్ళు, ఎందుకంటే ఇండియన్స్ అనేవాళ్ళు ఏదో వర్క్ చేసి పోవడం తప్ప నాలాగా దూసుకుపోయేవాళ్ళు కాదు. నాకేంటంటే మన గురించి చెప్పాలి, మన గురించి చెప్పాలి. అవును, వాళ్ళ లాంగ్వేజ్ అర్థం కాకపోతే సబ్టైటిల్స్ ఉంటాయి కదా కింద. అవును. సో ఆ విధంగా నేను మన తెలుగు సినిమాని అక్కడ పరిచయం చేశానండి. అలాగే వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు, వాళ్ళు నాకు మంచి మంచి అప్రిషియేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చారు వాళ్ళు. నేను వస్తున్నప్పుడైతే
వాళ్ళు దాదాపుగా ఏడ్చింత పని చేశారు వాళ్ళు. మీరు మళ్ళీ మళ్ళీ రావాలి మా కంట్రీకి, మీరు మీరు చాలా మాకు మా గుండెలో ఉన్నారు మీరు. ఎందుకంటే చాలా మంది ఉద్యోగం చేస్తారు, మీరు ఉద్యోగం చేయలేదు, మీరు మీరు ఉద్యోగంతో పాటు మాతో కలిసిపోయారు మీరు. లేదండి, కొద్దిగా నాకు మా దేశానికి వెళ్ళాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత మా తెలుగు సినిమాకి నేను మిస్ అయ్యాను అని వచ్చాను. వచ్చిన తర్వాతనే కలిజా సినిమా చేశాను. కలిశానండి, కలిసిన తర్వాతనే కలిజా చేశాను. అప్పుడు కలిజా సినిమా కొద్దిగా డిలే అవుతుంది, సో అక్కడ నుంచి ఇంకా మెల్లమెల్లగా పైసా వేశాను. అంతవరకు మన బాహుబలి వరకు అలా ఉంది. ఇంకా బాహుబలి నుంచి టక 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 హిందీ సినిమాలు, మన పూర్ణ సినిమా చేశాను అప్పుడు, ఏది రాహుల్ బోస్ చాలా అది. ఇప్పుడు అది ఆ సినిమాని ఎయిర్ ఇండియాలో అది ప్రొజెక్ట్ చేస్తారు. చాలా మంది చెప్పారు నాకు, నీ సినిమా నేను గాల్లో చూసామంటారు. గాల్లో చూడడం ఏంటయ్యానే, మాకు ఎయిర్ప్లెయిన్లో వేశారు ఆ సినిమా, అది పూర్ణ అన్నారు. ఓ చాలా గొప్ప సినిమా అది. సో సార్, ఈ క్యారెక్టర్స్ చేయడం వేరు, ఇది మీకు మనసుకి సాటిస్ఫాక్షన్ ఇస్తే జోబికి సాటిస్ఫాక్షన్ ఇచ్చే అమౌంట్ సాటిస్ఫై అంత వస్తుందా? అంటే నిజం చెప్పాలంటే రాదండి, అది ఏమిటో నాకు నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఎక్కడ లోపమో అర్థం కావడం లేదు. నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నానా, లేకపోతే నేను ఏమైనా అడగలేకపోతున్నానా, లేకపోతే నేను అడగకమంటే మామూలుగా మెతకగా ఉండడం వల్ల వచ్చింది అది. వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేస్తారు నీ యొక్క రేట్ ఇంతే అని. అది నాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే పక్కన ఆర్టిస్టులు మనకంటే ఎక్కువ అమౌంట్ తీసుకుంటుంటారు మొత్తం వాళ్ళు. దేర్ ఎంజాయింగ్ లగ్జురీస్, నాకు వచ్చేటప్పటికీ ఆ లగ్జురీస్ లేవు, మనకు తక్కువ ఉన్నాయి. అసలు అమౌంట్ కూడా చాలా తక్కువగా అనిపిస్తుంది తెలిసిన తర్వాత, కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మనం దానికి మనం ఏం చేయలేము, మనం ఓటనుకుంటాను మొత్తం. సరే ఓకే, మీరు మీరు ఇచ్చారనుకోండి, అది మీకు గౌరవం, అది నాకు గౌరవం కాదు. ఇప్పుడు సన్మానించిన మనం ఏమంటాం అంటాం, గౌరవంగా ఇచ్చినప్పుడు అది నీ యొక్క ఈ యొక్క విఘ్నతగా వదిలేస్తాను అది నేను. కాబట్టి కొద్దిగా బాధగానే ఉంది, కానీ సరే మనకు అవన్నీ కాదు. మనకు ద టైమ్ ఇస్ టైం అంటూ ఉంటుంది, అది డెఫినెట్గా మనకు వస్తుంది. మనకు వాళ్ళకు వాళ్ళుగా గుర్తించే రోజు వస్తుంది. అయితే ఇప్పటివరకు అయితే మీ జాబ్కి సాటిస్ఫాక్షన్ అయ్యే అమౌంట్ అయితే రాలేదంటారా? లేదండి, ఇప్పటివరకు రాలేదు. రాలేదు అంటే ఏదో వస్తుంది కానీ అడపాదడప, అంటే దాన్ని గొప్పగా చెప్పుకోను. 10 సినిమాల్లో ఒక సినిమా వచ్చిందంటే అది అది గొప్పది కాదు కదా. మొత్తం యావరేజ్ తీసుకుంటే అది ఏముండదు మరి. కరెక్ట్, అప్పుడు ఎప్పుడైనా సరే యావరేజ్ తీసుకుంటే అంటే పక్క వాళ్ళతో పోల్చుకుంటే నాకు తక్కువే అంటానండి. అందుకని దాదాపు నేను కొద్దిగా ఈ మధ్య కాలంలో కొద్దిగా సత్యవాడు చెప్తున్నాను, కన్విన్స్ చెప్తున్నాను. మొహమాటం ఎక్కువ సార్, మొహమాటము అనడం కంటేనండి మన ఇష్టాన్ని ఎదుటి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారేమో అనిపించింది అంతే. ఒక అభద్రతా భావం అంటాం, ఇన్సెక్యూరిటీ అంటాం. సెక్యూరిటీ అంటే ఒక పాత్ర వచ్చినప్పుడు ఆ పాత్ర ఇష్టపడతాము, మనం ఏదన్నా ఎక్కువ మాట్లాడితే ఆ పాత్ర వెళ్ళిపోతుందేమో అనే ఒక చిన్న ఉంటుంది చూసారు అది. అంటే మనం ఎందుకు వచ్చాము ఇండస్ట్రీకి, మనము మంచి మంచి క్యాటర్ చేయడానికి వచ్చాము. డబ్బులు సంపాదించి, డబ్బు అనేది సెకండరీ, ఫస్ట్ ప్రైమరీ ఏంటి, మంచి వేషం యాక్టింగ్ చేయాలనే వస్తాం. దాదాపు చాలామంది కూడా కొంతమంది ఎదురు డబ్బులు పెట్టుకుని వస్తారు. మనకు ఆ యొక్క ఇంతవరకు భగవంతుని దయ వల్ల ఇంతవరకు నాకు ఆ పరిస్థితి రాలేదు. నాకు ఒక 5 రూపాయో 10 రూపాయో ఎంతో రూపాయి డబ్బులు ఇచ్చే పాపం ఏదో ఎంతో కొంత ఇస్తున్నారు. సో కాబట్టి మనం క్యారెక్టర్ ముఖ్యమైనది. మనకు డబ్బులు వస్తాయి క్యారెంట్గా, ఖచ్చితంగా వస్తాయి నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకున్న కన్స్ట్రెయిన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు సార్ బడ్జెట్ లేదు సార్ అంటారు. సార్ నాకు వచ్చినప్పుడే నా దగ్గరకే మొత్తం అంతా అయిపోయిన తర్వాత అయిపోయింది, నా దగ్గరకు వస్తారా సార్ మొత్తం అంతా? సో నేను కూడా ఉండాలి కదా సార్, కొద్దిగా ఇచ్చేదే చిన్న క్యారెక్టర్.